స్టోరీలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్టీఆర్ హీరో పవన్ కమిడియన్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో రాజకీయాల్లో కమెడియన్ అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ హీరో అని అంబటి పేర్కొన్నారు హీరోగా మంచి ఇమేజ్ ఉన్న పవన్ రాజకీయాల్లో కమేడియన్ గా మారాడని ఎద్దేవా చేశారు ప్రశ్నించడానికే వస్తున్నానని చెప్పిన పవన్ కేవలం వైసీపీనే ప్రశ్నిస్తారని ఆరోపించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అంబటి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రిగా నూట ఐదు సీట్లలో పోటీ చే వా అని ప్రశ్నించారు అసెంబ్లీలోకి వెళ్లటానికి పోటీయా లేక చంద్రబాబును గెలిపించటానికా పోటీయా అని నిలదీశారు పవన్ రాజకీయాలకు పనికిరాడన్నారు పొత్తుతో వెళ్తే పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని నిలదీశారు నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదని స్పష్టం చేశారు పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబే అని ఆరోపించారు పవన్ కు రాజకీయాలు తెలియవు అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ చెప్పుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు జనసైనికులు వీర మహిళలు మేలుకోవాలని సూచించారు జనసేనకు దూరంగా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో కూడా హీరోనే అని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అంబటి గుర్తు చేశారు స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని అంబటి స్పష్టం చేశారు పవన్ ను చంద్రబాబు నడుపుతున్నారని విమర్శించారు రాజకీయాల్లో హీరోను కాను అని చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు అని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ ఒక చొప్పు చూపిస్తే తాము నాలుగు చొప్పులు చూపిస్తామని అంబటి జనసేనలు పొత్తుతో పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోందని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే ప్రవాహాన్ని నియంత్రించే కట్ట గైడ్ బండ్ కుంగిందని అంబటి తెలిపారు గైడ్ బండ్ కుంగిన విషయాన్ని దాయాల్సిన అవసరం తమకు లేదన్నారు సాంకేతిక కారణాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు లెవెన్ కు భూమి సేకరణ పునరావాసం కల్పిస్తామని చెప్పారు రెండో దశలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు లెవెల్ పూర్తి చేస్తారు అంబటి రాంబాబు వెల్లడించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం